మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. చివరి గింజల వరకు కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెదక్లో జరిగే 25వ తారీఖు నాడు ప్రజాప్రతినిధుల సభను విజయవంతం చేయాలని తెలిపారు. సొసైటీ చైర్మన్లకు, అదేవిధంగా స్థానిక సొసైటీ చైర్మన్ గారికి, రాజుగారికి, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీడీసీలకు, మీడియా మిత్రులకు అందరు కూడా పేరు పైన ఉండే కొంత నమస్కారాలు. ఏం లేదు, ఎందుకంటే మనకు కొనుగోలు సెంటర్లు అనేటివి ఈసారి జిల్లాలో 406 సెంటర్లు పెట్టుకోవడం జరిగింది. జిల్లాలో అన్ని కొనుగోలు సెంటర్లో కూడా రైతులందరూ కూడా మరి పంట కొనుగోలు చేయడం కోసం ఎక్కడికే తీసుకురావాలి, తలారా నమ్మద్దు. ముఖ్యంగా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్లు కానీ మిగతా కానీ ఒక 2-3 రోజులు వాతావరణ శాఖ ద్వారా తెలిసింది ఏంటంటే వర్షాలు ఉన్నాయని, అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది, వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా అధికారులు కానీ రైతులు కానీ కొద్ది జాగ్రత్తగా పంట తడవకుండా, వచ్చిన పంట తడవకుండా కోసే పంట అయితే జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈసారి పంట నీళ్లు తగ్గినప్పటికీ కూడా మరి అన్ని ప్రాంతాలలో కూడా పంటలైతే వండింది, కొంచెం నీళ్లు మాత్రం పోయినసారి ఏసంగిలో వచ్చేంత రాలేదు. ఖరీఫ్ కంటే ఏసంగిలో ఎప్పుడైనా గింజ బలంగా వచ్చేది, కానీ ఈసారి ఖరీఫ్ కంటే కూడా ఏసంగి పంట కొంచెం నీళ్ళకి తగ్గినప్పటికీ కూడా పంట ఉంది. దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్ల పంట ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం, దాంట్లో కొంచెం తగ్గితే 350,000 మెట్రిక్ టన్ల పంట వస్తుందని జిల్లా నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ వాతావరణం బాగాలేదు కాబట్టి వాతావరణాన్ని చూసి మరి సెంటర్ల కాడికి వడ్డీ తీసుకురావాలి, మాయచర్ని కూడా చూడాలి. తర్వాత పొలం లేకుండా ఇస్తే మరి వాళ్ళు రేట్ దగ్గర కానీ తీసుకునే దగ్గర కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైస్ మిల్లర్స్ కూడా మేము మొన్ననే మీటింగ్ పెట్టి రైస్ మిల్లర్స్ కి అధికారులకు, ఏదైతే లారీల కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి, ప్రజాప్రతినిధులకి అందరికి కూడా అవగాహన సదస్సు పెట్టి మీటింగ్ పెట్టి దాన్ని అన్ని రకాల సూచనలు చేయడం జరిగింది, అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు గవలపల్లి సెంటర్ కావచ్చు, మిగతా శంకరంపేటకు సంబంధించిన 3 సెంటర్లలో కూడా ఏదైతే గన్ని బ్యాగ్స్ కొరత ఉందో, కొరత అయితే లేదు, పాత సంచులు కొత్త సంచులు మిళితమై వస్తూ ఉన్నాయి కాబట్టి కొత్త సంచులు ఎక్కువగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చేసి గారికి చెప్పడం జరిగింది. పోయినసారి మనం 100% కొత్త సంచులే వాడినాం కాబట్టి ఈసారి కొంచెం కొన్ని కొత్త సంచులు కొన్ని పాత సంచులు మిళితమై వస్తాయి.